ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల కనుమ రహదారిలో త్రోవ భాష్యకారులకు స్నపన తిరుమంజనం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా రామానుజులకు అభిషేకం. కోలాహలంగా తిరుపతి గంగ జాతర. బండవేషంలో అమ్మవారికి భక్తుల మొక్కులు. విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలపురుషుడు, హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన భక్తాగ్రగణ్యుడు భగవద్ రామానుజాచార్యులు. ప్రతీక కథనం. తిరుమల కనుమ రహదారిలోని మోకలిమెటు వద్ద వేయించేసిన త్రోవ భాష్యకారుల సన్నిధిలో గురువారం ఉదయం రామానుజుల తిరునక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శఠగోప రామానుజ పెదజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో రామానుజుల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో ఆళ్వార్ అగ్రగణ్యుడికి అర్చకులు నయన మనోహరంగా అభిషేక సేవ పూర్తి చేసి మహానివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు పాల్గొన్నారు. అనంతరం నడకదారి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్ రామానుజుల వారు చైత్ర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో అవతరించినారు. మోకాల్మెట్టు భాష్యకారుల వారికి వర్షతి నక్షత్రం పురస్కరించుకొని అభిషేకము, సేవాకాలం, సాత్మర గోష్ఠి జరిగి అన్ని నిర్విఘ్నంగా అది అద్భుతముగా జరిగింది. భాష్యకారుల కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. రామానుజర్ తిరువడిగలే శరణం. అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం భాష్యకారుల సన్నిధిలో గురువారం భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గోవింద రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక స్నానపీఠంపై రామానుజుల ఉత్సవాలను కొలు తీర్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ వైష్ణవ శ్రేష్ఠుడికి అర్చక స్వాములు ఆగమోక్తంగా అభిషేకం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు పాల్గొన్నారు. భగవద్ రామానుజురావు అవతార మహోత్సవం 10 రోజులుగా తిరుమల శివారి సన్నిధిలో, అదేవిధంగా గోవిందరాజస్వామి సన్నిధిలో అంగరంగ వ్యూహంగా జరుగుతున్నది. ఈరోజు భగవద్ రామానుజారు పుట్టినరోజు, తిరునక్షత్రం అంటాడు పుట్టినరోజు. ఈరోజు విశేషంగా సమణ తిరుమంజనం జరిగింది. ఇంకా సాయంకాలం గోవిందరాజస్వామి, భగవద్ రామానుజులు ఇద్దరు మాడవీధి వీధి ఉత్సవం జరిగి లోపల వచ్చి తిరువామిని గోష్ఠి అన్నీ జరుగుతుంది. భగవద్ రామానుజారు వైభవం పెద్ద వైభవం. తిరుమలలో సాయంకాలం మలైపేరు స్వామి, రామానుజులు ఇద్దరు వీధి ఉత్సవం జరుగుతుంది కొండపైన. ఆ విధంగా ఇక్కడ కూడా తిరుమల గోవిందరాజస్వామి వీధి ఉత్సవం జరుగుతుంది. అందరూ వచ్చి స్వామివారి అనుగ్రహం పొందవచ్చిన ప్రార్థిస్తున్నాము. సుమస్ నిత్యం నిత్యశ్రీ నిత్యమంగా. తిరుమల క్షేత్రంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. 10వ రోజైన గురువారం తెల్లవారుజామున రామానుజాచార్యులకు తిరుచి సేవను ఘనంగా నిర్వహించారు. చందనాలంకారంలో స్వామివారు భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తి ముందుగా టీటీడీ పెద్దజీయర్ స్వామి మఠం వద్ద హారతిని అందుకున్నారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామి వద్ద కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై భాష్యకారులు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఇక తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 10వ రోజైన గురువారం ఉదయం రామానుజుల వారికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులతో వారాంతపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో
టీటీడీ అనుబంధ ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, వేసవి ఏర్పాట్లు, ఉత్సవాలు, భక్తుల సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు, అలాగే ఈ నెల 10వ తేదీన శ్రీ కోదండరామస్వామివారికి నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి, కపిలతీర్థంలో తొలిసారిగా ఈ నెల 18న నిర్వహించనున్న పత్ర పుష్పయాగ క్రతువుకు పగడ్బందీ ఏర్పాట్లతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తిరుపతి వాసుల గ్రామదేవత తిరుమల శ్రీవారి సోదరి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం గంగ జాతరతో కనువిందు చేస్తోంది. మంగళవారం రాత్రి చాటింపుతో ప్రారంభమైన గంగమ్మ జాతరలో భాగంగా రెండో రోజున భక్తులు బండవేషంతో అమ్మవారిని దర్శించుకున్నారు. శరీరంపై కుంకుమ, కాటుకబొట్లతో బొరుగుల మాలలు ధరించి భక్తులు సందడి చేస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ ఆలయంలో ప్రదక్షిణలు చేసి విశ్వరూప స్థూపానికి పసుపు, కుంకుమలు సమర్పించి అమ్మవారికి పొంగళ్ల మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా పరిగిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల కాంతులతో ప్రకాశిస్తోంది. స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకుని గోవిందుడి తిరుకళ్యాణ మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు ఆగమోక్తంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుడి కళ్యాణ వైభవాన్ని తిలకించి పులకించారు. ఇక ఇటు జిల్లాలోని కసాపురంలో కొలువుతీరిన జగన్మాత శ్రీ పార్వతీదేవి ఆలయం వైశాఖ మాసోత్సవాలతో కళకళలాడుతోంది. అమ్మవారికి నిత్య సేవలతో పాటు ప్రతినిత్యం విశేష అలంకరణలతో అష్టోత్తర పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మవారిని ఆకుపచ్చని పట్టుచీరతో, బంగారు శోభిత రజత కంఠహారంతో, నాగవల్లి దళాలలో అందమైన మాలికలతో సుందరంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక విజయవాడలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ శుద్ధ చవితిని పురస్కరించుకుని స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో స్వామివారికి వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై రజిత కవచం, స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి షోడశోపచారాలను నిర్వహించారు. అలాగే నగరంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని తులసిమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి స్నపనాన్ని వీక్షించి తరించారు. కడప జిల్లా సాంబటూరు గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. ముందుగా చెన్నకేశవుడికి నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. ఆపై ఉభయ దేవీరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని కళ్యాణ వేదికపై వేయించేసి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు లక్ష్మీ చెన్నకేశవుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రామానుజాచార్యుల 1003వ అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం సాయంత్రం గుంటూరుకు చెందిన ఎంఎస్ భావనారాయణ శ్రీరంగ దర్శనంపై ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. ప్రపంచ విజ్ఞాన నేత్రం తెరవక ముందే భగవద్ రామానుజాచార్యులు గావించినటువంటి లోకోద్ధరణ కార్యక్రమాలు ఏమైనా తర్వాత వచ్చిన వాళ్ళకి ఆదర్శంగా తీసుకోవడానికి ఒక అవకాశంగా ఏర్పడింది. ఆయన ఒకటే కోరుకునేవారు, తాము నరకానికి పోయినా ఇతరులు మోక్షాన్ని పొందాలనేటువంటి కోరుకునేటువంటి మహత్తత్వం శ్రీ రామానుజాచార్యుడు వారు. అలాగే తిరుపతికి చెందిన ఆచార్య కె రాజగోపాలన్
శ్రీ రామానుజాచార్యుల రచనల్లో శరణాగతి అనే అంశంపై ఉపన్యసించారు. రామానుజాచార్యులంతటి వారు అనుకున్నారు అని అంటే దీన్నే గురు శిష్య సంబంధానికి ప్రతీకగా శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడు మళ్ళీ ఈ లోకంలో అవతరించారు అని చెప్పి స్థిరీకరించారు పెద్దలు. అటువంటి రామానుజాచార్యులు స్వామి దగ్గర శరణాగతి చేసేటటువంటి విధం. చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని రత్నాభరిత ఆభరణాలతో సుమనోహరంగా అలంకరించి లక్షమల్లెల అర్చన నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారి పూజాది కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని జీవిత పరమార్థంగా భావించిన భక్త శిఖామణి, అందుకే అణువణువు శ్రీ వెంకటేశ్వరుడి దివ్యత్వం నిండి ఉన్న తిరుమలగిరులను సాక్షాత్తు ఆ స్వామి స్వరూపంగా భావించారు. అందుకే పాదధూళి తగలకుండా మోకాళ్లతో కొండను అధిరోహించారు. విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ప్రచారం చేసి హిందూ ధర్మానికి, సనాతన సంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచారు. ఆయనే భగవద్ రామానుజులు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసిన రామానుజాచార్యులకు తిరుమలతో దివ్యమైన అనుబంధం ఉంది. శ్రీ భగవద్ రామానుజాచార్యుల 1003వ జయంతి సందర్భంగా ఆ భక్తాగ్రేసుడి జీవిత విశేషాలను, సనాతన ధర్మానికి, శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి ఆయన చేసిన సేవలను ఇప్పుడు మనము స్మరించుకుందాం. సనాతన హైందవ సంస్కృతి, వైష్ణవ ధర్మ ప్రచారానికి, పరిరక్షణకు విశేష కృషి చేసిన వైష్ణవాగ్రగణ్యులు భగవద్ రామానుజులను పురాణాలు అపర ఆదిశేషుడి దివ్యాంశగా పేర్కొన్నాయి. క్షీరసాగరంలో సహస్ర పడగల నీడన శయనించే ఆ శ్రీమన్నారాయణుని సేవలో నిత్యం పునీతమైన శేషుడు హరి అవతారాలలో సదా ఆయన వెన్నంటే ఉంటూ లోక కళ్యాణ కారక కార్యక్రమాలకు ఆద్యుడిగా నిలిచాడు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, కలియుగంలో రామానుజులుగా అవతరించి ధర్మోన్నతికి మూలపురుషుడిగా నిలిచాడు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం శ్రీపెరంబదూరులో ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి పుణ్యదంపతులకు 1017వ సంవత్సరంలో జన్మించిన రామానుజులు 1137వ సంవత్సరం వరకు, అంటే 120 సంవత్సరాల పాటు జీవించి అఖండ భారతావనిలో సనాతన సంప్రదాయాలకు బీజం వేశారు. విశిష్టాద్వైత సిద్ధాంతానికి శ్రీకారం చుట్టిన ఈ భక్త శిఖామణి తన జీవితకాలంలో 3 సార్లు తిరుమల కొండను దర్శించుకున్నారు. అలిపిరి వద్ద రామానుజుల మేనమామ గురుతుల్యుడు శ్రీవారి తీర్థ కైంకర్య సేవలో పునీతమైన తిరుమల నంబి రామానుజులకు 7 ఏడాది పాటు రామాయణ రహస్యాలను బోధించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీహరిపై ఎనలేని భక్తి ప్రపత్తులు ఉన్న రామానుజులు సప్తగిరులను సాక్షాత్తు ఆ స్వామి స్వరూపంగా భావించి మోకాళ్లతో కొండను అధిరోహించి తిరుమలేశుని సేవలో తరించిన విషయం జగద్విదితమే. అలాగే వైఖాన సాగమోక్తంగా స్వామివారి నిత్య వార్షిక విశేష కైంకర్యాలు జరగాలని సూచిస్తూ ఆ బాధ్యతలను వైష్ణవాచార్యులకు నిర్దేశించి జియర్ వ్యవస్థను ప్రారంభించిన భక్తాగ్రేసరుడు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరాహస్వామివారికి తొలి పూజ, తొలి నివేదన, తొలి దర్శనాన్ని పునరుద్ధరించారు. అన్నింటికన్నా ముఖ్యంగా రామానుజుల వారి కాలంలో తిరుమలలో ధ్వజారోహణం మాత్రమే జరిగి బ్రహ్మోత్సవాది ఇతర విశేష ఉత్సవాలు తిరుచానూరులో జరిగేవి. ఈ విధానాన్ని సవరించిన భాష్యకారులు తిరుమలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా, నవాహ్నిక దీక్షతో, వైఖాన సాగమోక్తంగా, పరిపూర్ణ సిద్ధిదాయకంగా జరిగేలా ఆలయ సంప్రదాయాన్ని తీర్చిదిద్దారు. ఇందుకనుగుణంగానే శ్రీ మలయప్ప స్వామివారి తిరువీధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగేందుకు వీలుగా మాడవీధుల రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. అదేవిధంగా ఆయా ఉత్సవాల సమయంలో దేవదేవుడి సాన్నిధ్యంలో దివ్య ప్రబంధ పఠనంతో పాటు ఏ పాసురాలు ఎలా పారాయణం చేయాలో కూడా నిర్ణయించారు. ఇలా ఎన్నో సంస్కరణలు చేసిన రామానుజుల వారు నవరత్నాల పేరుతో జనబాహుళ్యాన్ని
భగవద్ కైంకర్యంలో భాగస్వాములను చేస్తూ సంస్కృతంలో 9 గ్రంథాలు రాశారు. వేదాంతాన్ని సరళమైన భాషలో ప్రచారం చేశారు. ఈ మహానుభావుడి విశేష కృషికి గుర్తుగా తిరుమల ఆలయంలో అన్నమయ్య అర పక్కనే భాష్యకారుల సన్నిధిలోనూ, అలాగే తిరుమల మోకాలిమెట్టు వద్ద త్రోవ భాష్యకారుడికి, ఇటు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారులకు ప్రత్యేక విగ్రహాలను నెలకొల్పి పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాతస్మరణీయుడు అపర నారాయణమూర్తి భక్తుడైన భగవద్ రామానుజాచార్యుల తిరునక్షత్రోత్సవాలను ప్రతి ఏటా తిరుమల తిరుపతిలో టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలకు వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఉదయం వేళ తిరుమల మాడవీధుల్లో, అలాగే ఉదయం సాయంత్రం వేళల్లో తిరుమల క్షేత్రంలో, అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోనూ రామానుజుల ఉత్సవాలకు తిరుచి సేవలను జరుపుతున్నారు. ఇక 2016 సంవత్సరంలో రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం 7 పాటు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. 97 శ్రీవైష్ణవ దివ్య దేశాలలో భగవద్ రామానుజుల సంచార దివ్య రథయాత్రలతో ప్రచారం చేయడమే కాక శ్రీనివాస కళ్యాణాలను వైభవోపేతంగా నిర్వహించింది. అలాగే పలు ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో రామానుజుల వారి రచనలు, తత్వంపై జాతీయ సదస్సులను నిర్వహించింది. ఇహ పరాలలో మానవాళికి మోక్ష మార్గాన్ని ప్రసాదించే శ్రీహరికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఎన్నో రకాల ఉపచారాలు చేస్తూ ఎల్లప్పుడూ నారాయణుడి సేవే జీవిత ధ్యేయంగా భావించిన భక్తవ శ్రేష్ఠుడు భాగవతోత్తముడు భగవద్ రామానుజుల చరణాలకు నమస్కరిద్దాం, అనంత కరుణావీక్షణాలను పొందుదాం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భాగ్యనగరంలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. హైదరాబాద్ శ్రీ శృంగేరి శంకరమఠంలోని శ్రీ విజయగణపతి ఆలయంలో విశేషార్చనలు నిర్వహించారు. ప్రాతకాలమే గర్భాలయంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపారు. తర్వాత విశేష ఆభరణాలు, చందనం, విభూది, పుష్పమాలలతో అలంకరించారు. విశేష పుష్పాలు, గరికెతో స్వామికి అష్టోత్తర శతనామార్చనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సేవించారు. అలాగే కర్మన్ ఘాట్ సాయినగర్ కాలనీలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో కలశ స్థాపన చేసి కలశారాధన జరిపారు. తర్వాత వేద పండితుల ఆధ్వర్యంలో యాగశాల ప్రవేశం చేసి యజ్ఞగుండంలో అగ్ని ప్రతిష్ఠ జరిపారు. అనంతరం చతుష్టార్చన, మూర్తి కుంభారాధన, హవనం తదితర వైదిక క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై గరుడ ధ్వజానికి పూజాదికాలు జరిపారు. ఇక బడన్పేటలోని శ్రీ పుష్కరిణి క్షేత్రం కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గర్భాలయంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు విశేష అలంకరణ చేసి అర్చనలు నిర్వహించారు. తర్వాత శ్రీ రామానుజాచార్యులు ఆళ్వార్ ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వైష్ణవాచార్యులు ఆళ్వార్ దివ్య ప్రబంధ పారాయణం, మంజులోత్సవం, సేవాకాలం కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా జరిపారు. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రంలో స్వయంభూగ వెలసిన శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీ కామాక్షి సమేత వైద్యనాథేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువును నిర్వహించిన పిదప మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు.
విశాఖలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వైశాఖ మాస పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తర్వాత విశేష అలంకరణ జరిపి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు నగరం పెన్నా నదీ తీరంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో భగవద్ రామానుజుల 1003వ అవతార మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామానుజుల ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత రామానుజుల వారిని శేషవాహనంపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం శ్రీ రామానుజ వైభవం నృత్య రూపకం కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. మేల్కోటకు చెందిన యదుగురి ఎతిరాజమాటి బృందం ప్రదర్శించిన శ్రీ రామానుజ వైభవం నృత్య రూపకం ఆద్యంతం అలరించింది. మందిర కోడి ఊడుతి మణమాలే షూట అళవాయ్ నింద్ర తంజమాంబా ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిమిట మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.